నేను సూటిగా సవాల్ విసురుతున్నా హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా, మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన వాయిదాయిన పడాలి, ధైర్యం ఉందా? రాణి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందర బావ బామార్తులు ఆమరణ నిరాదీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలని నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే, మీ వాళ్ళలో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే, ఇక ఆయన కంటే వయసు మీద పట్టేది లేవలేనోడు, అసలే కాలు ఇరిగింది, ఆయనను వదిలేయండి. కానీ మీరిద్దరు బావబామర్థులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల, మా ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని. పరీక్షలు వాయిదా పడే వరకు మీరు నిరాదీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. అది మాత్రం చేయరు, పొద్దటిపూట తింటారు, రాత్రిపూట తాగుతారు, మీరు మాత్రం సంతోషంగా ఉండాలా? పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి, ఆమరణ నిరాదీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి ఇలా బావబామర్థులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు. ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు, రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు. ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. అందుకే ఇక్కడున్న మా సోదరులకు గ్రామ గ్రామాన్ని చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి, మీ కోచింగ్ సెంటర్లలో 100 కోట్ల 100 వేల రూపాయలు ఫీజులు కట్టాల్సిన పని లేకుండా ఎంబడెంబడే పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము. ఒకవేళ పరీక్ష రాసి ఉద్యోగం రాకపోతే ఇంకే ప్రైవేటులోనైనా వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వకపోతే సంవత్సరాల కొద్దీ పేదోళ్ళ పిల్లలు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగి ఇటు ఇంటికి రాలేక పట్నంలో ఉండలేక వాళ్ళు అన్ని రకాలుగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉన్నది. ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు అందరూ కూడా చెప్పాలి. ఇవాళ అప్పుడప్పుడు మా వాళ్ళు కూడా వచ్చి అంటుంటారు, అన్నా పిల్లలు ఏదో పరీక్షలు వాయిదా ఏమంటారు కదా, వేస్తే పోతుంది కదా, వేస్తే పోతుంది, నాకు కూడా ఏం పోతుంది, పరీక్ష వాయిదా వేస్తే నష్టం ఏం లేదు, కానీ పిల్లల జీవితాలు ఆగం అయిపోతాయి. ఆ పిల్లలు 10 ఏళ్ళు నష్టపోయారు కేసీఆర్ పాలనలో, 10 ఏళ్ళు ఒక పరీక్ష పెట్టలేదు, 10 ఏళ్ళు ఎవరికి ఉద్యోగం ఇవ్వలే. ఇవాళ నేను అవన్నీ చూసి వచ్చినాను కాబట్టి పిల్లలకు సరైన సమయంలో పరీక్షలు పెట్టాలని అనుకుంటున్నాను. అవి వాయిదా వేయడానికి ఒక పక్కన టీఆర్ఎస్, కొంతమంది కోచింగ్ సెంటర్ల ఓనర్లు కుట్రలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. పరీక్షలు వాయిదా వేస్తే కాంగ్రెస్కి వచ్చే నష్టం లేదు, మీ సోదరుడిగా నాకు పోయే కష్టమేం లేదు, కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ నిజంగానే కేసీఆర్ హరీష్ కు, లేకపోతే కేటీఆర్ హరీష్ కు ఈ విద్యార్థుల బాధ వాళ్ళు నిజంగానే తీర్చాలనుకుంటే హరీష్, కేటీఆర్ ఇద్దరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష కూర్చోవాలి, ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలి. ఈ పరీక్షలు వాయిదా పడే వరకు మంది పిల్లలు ఎవ్వరు కూర్చోవద్దు. 10 ఏళ్ళు మంత్రులు అనుభవించిన మీరు, మీరు ఇద్దరు ఈరోజు ఎమ్మెల్యేలు, మీరు వచ్చి కూర్చోండి. ఈ వాదనలో నిజం ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం వదులుకోదు కదా, కూర్చోండి 10-15 రోజులు. మీరు చెప్తున్న వాదన నిజమైతే 10-15 రోజులు దీక్ష కూర్చోండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. ఇన్నేళ్ళు మీరు పదవులు అనుభవించిన కదా ఈ పేదోళ్ళ పిల్లల త్యాగాలతోటి, ఆ పేదల పిల్లల కోసం, లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒకవేళ మా ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని బావబామర్థులు బిల్లారంగాలు అనుకుంటే వీళ్ళెందుకు కూర్చోరు దీక్షకని నేను అడుగుతున్నా. గ్రామాలలో మీరు నిలదీయండి, మన చెప్పండి, మనం కాదురా ప్రాణాలు ఇచ్చేది, ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టు, పట్టుకొచ్చు కూర్చోబెట్టు, కట్టేయమని చెప్పు ఆర్ట్స్ కాలేజ్ ముందల, అప్పుడు తెలుస్తుంది ఏం చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ జగిత్యాల జిల్లా చేస్తే నేను జగిత్యాల జిల్లా రద్దు చేస్తానందుకు పోయినవా, లేదా కేసీఆర్ మెడికల్ కాలేజ్ పెడితే, నర్సింగ్ కాలేజ్ పెడితే దాన్ని రద్దు చేస్తా అంటే పోయినవా, దేనికోసం పోయినావు? కేసీఆర్ 4,500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ జగిత్యాలలో ఎక్కడ లేదు, రాష్ట్రంలో సిరిసిల్ల లేదు, సిద్దిపేటలో లేదు, గజ్వేల లేదు, కోరుట్ల లేదు, ఎక్కడ లేదు. మీ జగిత్యాలలో 4,500 డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇస్తే దాన్ని అలా రద్దు చేయమని పోయినవా, దేనికోసం పోయిండు మీ ఎమ్మెల్యే? ఏ అభివృద్ధి ఆశించి పోయిండు? ఒకటే ఒక్క అభివృద్ధి అని ఆశించింది, వాళ్ళ ఇయపోనికి బిల్లులు రావన్నట, ఈయన క్రష రాకట, అంతే ఏం లేదు. ఆయన సొంత అభివృద్ధి, 4 డబ్బులు సంపాదించుకోవాలనే తాపత్రయం తప్ప మీకోసమో, ఊర్ల కోసమో, జగిత్యాల పట్టణం కోసమో పోనే పోలేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ వల్ల ఎమ్మెల్యే అయ్యిండు, మీరు చేస్తే ఎమ్మెల్యే అయ్యిండు. నిజంగా రేషం ఉంటే డాక్టర్ సంజయ్, రేవంత్ రెడ్డి, నేను ఒకటే అడుగుతున్నా, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా. చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా, ప్రజలు చెప్తారు. మీకు ఒక 2 విషయాలు నేను చెప్పాలా. మొదటిది ఏంటి అంటే, కొంతమంది అంటారు, అన్నా
ఆనాడు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా కరెక్టే అని కొంతమంది అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు. మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా ఏందో మీకు తెలవాలి. ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరు చాలు చేసిండో కూడా మీకు తెలవాలి. ఒకసారి దయచేసి గతంలో చూడండి, ఈ భారతదేశంలో ఆయారాం గయారాం అనే కల్చర్ అనే సంస్కృతి ఆ విష బీజానికి మొగ్గ ఆనాడు మొగ్గ దొడికింది ఎప్పుడు అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళని గుంజుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలతో మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు ఆనాడు వచ్చి అడ్డంగా దొరికిపోయి జైలు కూడా పోయిన విషయం కూడా మీ అందరు కూడా యాదుకుండాలి. ఆ రోజు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే, మన ఎమ్మెల్యేలను పైసలు పెట్టి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే ఒక తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా వీళ్ళు నెలకొలేకపోతున్నారు. నడప చాతన అయితే లేదు వీళ్లకు, వీళ్లకు పరిపాలన దక్షత లేదు, దమ్ము లేదు, రాజకీయ స్థిరత్వం లేదు అనే పరిస్థితి వస్తే అగో ఆనాడు తెలుగుదేశం పార్టీ బిఎస్పి పార్టీ ఆ రోజు 3 x 2 వంతుల మంది మన పార్టీలో విలీనమైంది. మన పార్టీ ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలను తీసుకోలే, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలోనే ఉంది. ఏదన్నా ఒక శాసనసభా పక్షం 3 x 2 వంతుల మంది కనుక వచ్చి ఇంకో పార్టీలో చేరితే అది రాజ్యాంగబద్ధమని చెప్పి చట్టబద్ధమని చెప్పి రాజ్యాంగంలో ఉంది. మనం ఎన్నడూ రాజ్యాంగాన్ని తుంగలదొక్కలేదు, చట్టాన్ని తుంగలదొక్కలేదు. బిఎస్పి 2 ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళిద్దరు వచ్చి చేరిండ్రు. 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మంది వచ్చి చేరిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు 18 మంది గెలిస్తే 12 మంది వచ్చి చేరిండ్రు. రాజ్యాంగబద్ధంగా 3 x 2 వంతుల మంది శాసనసభ్యులు వచ్చి చేరిండ్రు తప్ప ఒక్కొక్కడు ఒక్కొక్కడు వచ్చి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకోలే. కానీ ఈ రోజు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుతున్నప్పుడు ఏం మాటలు మాట్లాడిండో ఒక్కసారి మీరు వినాలని చెప్పి ఈ టీవీ పెట్టించిన ఒక్కసారి వినండి, అది ప్లే చేయమని చెప్పి మా తమ్ముని కోరుతా ఉన్నా. ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాళ్లతో కొట్టి చంపండి. ఎవరను రాళ్లతో కొట్టి చంపాలా? ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు ఇంకో పార్టీలకు పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు ఏమన్నాడు, రాళ్లతోని కొట్టి చంపమన్నాడు. నేను అంటలేను, నా మీద కేసు పెట్టగలరా, ఆయన పేపర్ వాళ్ళు ఉంటా రాశారు. నేను అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు, మరి ఎవరని కొట్టాలి రాళ్లతోని? రేవంత్ రెడ్డిని కొట్టానా? పిచ్చి కుక్కలేక ఎవరిని కొట్టాలి? లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టానా? ఎవరిని కొట్టాలి మరి? అందుకే అంటున్నా ఎవరిని రాళ్లతోనో ఇంకోటి దాంతోనో కొట్టే అవసరం లేదు. రేవంత్ రెడ్డి నువ్వు మొగోను అయితే నీకు దమ్ముంటే తీసుకున్న 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి ఓట్లతోని కొట్టి ఆ 6 కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందని మాట నేను విజ్ఞప్తిస్తున్నాను.